హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్రకంటీస్ కిచెన్. ఈరోజు మనము టమాటా పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా టమాటాలని బాగా కడిగేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి రివ్యూ చేద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులోకి మినప్పప్పు, ఆవాలు, చింతపండు, ఇంగువ అండ్ కరివేపాకు. సో ఇవన్నీ మొత్తం కావాల్సిన పదార్థాలు. టమాటాల్ని ముందుగా నాలుగు భాగాలు రెండు భాగాలకు తరిగేసుకుని అలా కడాయిలో నూనె పోసుకుని టూ టేబుల్ స్పూన్స్ నూనె చాలు పోసేసుకుని కొంచెం పోపు వేయించేసుకుని మినపప్పు ఆవాలు వేయించేసుకుని కొంచెం దూరగా వేయించిన తర్వాత అలా ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకుని మాడిపోతే చూసుకుని కరివేపాకు లాస్ట్లో వేస్తే కొంచెం కరకరగా బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలా పక్కకు పెట్టేసుకుని అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసేసుకుని తరిగిన టమాటాలను మగ్గించుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకోండి, అలా మూత పెట్టుకుంటే ఆవిరిలో కొంచెం తొందరగా అయిపోతుందన్నమాట. అలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు ఉంది కదా, చింతపండు రెండు రెక్కలు వేసుకున్నాం అనుకోండి. ఒకవేళ టమాటాలు పులుపు లేకపోయినా యాడ్ ఫ్లేవర్ అవుతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి తరిగినవి లాస్ట్లో. ముందుగా వేసేసి చిట్పట్ ఉంటాయి అన్నమాట, అందుకని అలా లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇంకో రెండు నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, ఇది అయిపోతుంది. పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కొత్తిమీర కొంచెం జస్ట్ ఇలా వేయించుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. ఇలా బాగా వేగిన తర్వాత దాన్ని చల్లారబెట్టేసుకున్నాం అనుకోండి పక్క పెట్టి. అంత లోపల ఎండుమిరపకాయలు తీసేసి మిక్సీలో దాంతోపాటు కొంచెం ఉప్పు కలిపేసుకుని పొడిగా గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది. ఇలా పొడి పొడిగా అయిన ఎండుమిరపకాయలు పౌడర్లో మనం ఇందాక మగ్గించుకున్న టమాటాలు వేసేసి ఒక తిప్పుడు అటు ఒక తిప్పుడు ఇటు చేసుకున్నాం అనుకోండి, మెత్తగా అవుతుంది టమాటా పచ్చడి. చూడండి, వావ్, నాకు చూస్తుంటే నోరు ఊరుతుందో, సూపర్ ఉంది కదా. ఇందులో అలా మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసులు కలిపేసుకున్నాం పైనుంచి. ఇది అన్నంలో కానీ దోశలో కానీ సూపర్గా ఉంటాయి, ట్రస్ట్ మీ. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు రోజులు తినొచ్చేయండి చక్క. ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్.